Please come on to the stage. Brand new UCD, Ashok sir and family.

फर्स्ट ऑफ़ ऑल मैं थैंक्स कहना चाहती हूँ विनिंग वेस्टेज प्लेटफॉर्म को और विनिंग टीम एजुकेशन सिस्टम को मैं प्रणाम करती हूँ हर हर अपलाइन को मैं प्रणाम करती हूँ एस पी बारिल सर को संजा मैडम को मैं सफी को प्रणाम करती हूँ और माय नेम इस लावण्या मैं गजवल से और हैदराबाद से आई <laughs> हूँ और वेस्टेज बिजनेस हम दोनों पैशनेट से ये बिज़नेस बिल्ड कर रहे हैं क्योंकि पहले मैंने अशोक सर ने मेरे पति ने चार साल के पहले ये वेस्टीज़ बिजनेस ज्वाइन किया था बट मैंने वो टाइम पर मैंने इसको मना किया है क्योंकि मुझे विश्वास नहीं है यकीन नहीं है क्योंकि मुझे मत डिस्टर्ब कीजिए आप कीजिए मुझे कुछ विश्वास ही नहीं है आप करो तो मैंने कहा तो सर ने कहा चलो आप मुझे सपोर्ट मत दीजिए बट मुझे मना मत कर लो तो सर ने कहा ऐसे कंटिन्यू किया है सो so, डेढ़ साल के बाद मुझे एक मीटिंग में लेके गया था तो वो मीटिंग में आ, मैं स्टार्ट है थी तब तो मुझे वो मैं वो मीटिंग में देखी थी हम तो एक मिडिल क्लास फैमिली है तो हम एक मिडिल क्लास फैमिली हैं तो इतने सारे लोग हैं इतने प्रोफेशन से तो यहाँ पे सक्सेस है हमारे सपने पूरे यहाँ पे भर जरूर हो जाएंगे तो मेरे सपने पूरा यहाँ पे होंगे तो तब से मैंने मेरे मैं और मेरे पति ने हम दोनों बिज़नेस पैशनेट से कर रहे करें और ये बिज़नेस से हमारे सपने बहुत ही कुछ बहुत ही कुछ पूरा सपना पूरा हुआ है सो so, मैं क्या कहती हूँ कि सो so, जो करते हैं हम हिमांदी से ईमानदारी से करना है जो हम कहते हैं वो सम से और हो सम्मेलन होना सम्मेलन होना चाहिए तो जैसे कि अपना वेस्टेज में और विनिंग टीम में एजुकेशन में यह सिस्टम है सो so, मैं कहती हूँ कि आप सब आपके हस्बैंड को सपोर्ट दीजिए मेरे जैसे टाइम टाइम वेस्ट मत कीजिए और थैंक यू थैंक यू यूल बैक टू द थैंक यू मैम హెస్ థ్యాంక్ యూ అండి నా పేరు వచ్చేసి అశోక్ నేను ఫ్రమ్ వర్గల్లో ఉంటాను ఫోటోగ్రాఫర్ స్టార్ట్ అయ్యాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మిస్టర్ శ్రీనివాస్ సార్ అండ్ అప్ టు మా అప్లైన్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండ్ మన యొక్క గ్రేట్ మెంటర్ అండ్ ఎస్పీ భార్య సార్ అండ్ సంధ్యా మేడంకి నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ పెట్టి ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ని మాకు అర్థమయ్యేటట్టుగా చేశారు సో ఎప్పటికీ రుణపడి ఉంటాను సో బేసికలీ నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి ఫోర్స్ నాలుగు సంవత్సరాల క్రితం సో ఫోటోగ్రాఫర్గా వచ్చేసి నేను చాలా రకాల డ్రీమ్స్ ఉండే కానీ డ్రీమ్స్ అనేటివి డ్రీమ్స్గా ఉండిపోయినాయి ఎంత కష్టపడినా అక్కడ సక్సెస్ అనేది రాలేకపోయింది అలాంటి టైంలో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది మిస్టర్ శ్రీనివాస్ సార్ ద్వారా సో సార్కి నాకు పరిచయం లేదు కానీ ఈ బిజినెస్లోకి నేను ఆపర్చునిటీ తీసుకునే రోజు ఎలాంటి పెద్ద బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది లేదు అండ్ ఈ బిజినెస్లోకి రావడం వచ్చేసి నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ న్యూలీ వచ్చాను అనమాట కొత్తగా అన్నీ నేర్చుకునే విధానంలో సో ఆ టైంలో వచ్చేసి ఈ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా సింపుల్ అనుకున్నాను వర్క్ అనేది చేయడం అనేది కానీ వర్క్ విషయంలో చూసుకుంటే చాలా సింపులే ఉంది కానీ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా టైం పడుతుంది సో ఈ ఆపర్చునిటీని తీసుకున్న మొదట్లో వచ్చేసి ప్రతి వన్ టు వన్ ప్లాన్ అనేది చేస్తూ వెళ్తూ ఉన్నాను ఒకరిని ఒకరిని జాయిన్ చేయించుకుంటూ వెళ్తూ ఉన్నాను బిజినెస్లో చెప్తూ ఉన్నాను కానీ ఇక్కడ వచ్చేసి ఏంది అంటే జాయిన్ అయితే జరుగుతున్నారు కానీ ఇక్కడ డూప్లికేషన్ అనేది జరగలేకపోవడం వల్ల బిజినెస్ అంతా పెద్దగా రీచ్ అవ్వలేకపోయింది సో అట్లా చాలామంది నా బిజినెస్లో జాయిన్ అయ్యారు బిజినెస్ చాలా పెద్దగా అవుతుంది అనుకున్నాను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు ఈరోజు కూడా నా బిజినెస్లో లేరు సో చెప్పిన వాళ్ళలో అంటే బిజినెస్లో లేరు వాళ్ళు చెప్తే జాయిన్ అయ్యారు కానీ ఇక్కడ నుంచి నేను ఒక సోషల్ మీడియా ద్వారా ఆపర్చునిటీ డెవలప్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను సో యూట్యూబ్లో వచ్చేసి ప్రమోషన్ చేసుకుంటూ అండ్ సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకుంటూ బిజినెస్ అనేది సెకండ్ వే అంటే సోషల్ మీడియా ద్వారా ఉపయోగించుకుంటూ స్టార్ట్ చేశాను సో ఆ వేలో వచ్చేసి ఆ సక్సెస్ అనేది నాకు వచ్చింది సో ఇక్కడ డ్రీమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద సక్సెస్ వస్తుంది సో మీ డ్రీమ్ కోసం మీరు కష్టపడే విధానం అనేది డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికి అవసరమే డబ్బు సంపాదించడానికి కోసమే కష్టపడుతూ ఉంటారు కానీ వచ్చేసి ఆ డబ్బు లేని చోట పనిచేయడం అనేది చాలా మటుకు జరుగుతూ ఉంటుంది సో వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో వచ్చేసి ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఉంది కానీ ఈ బిజినెస్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు సో అలా నా జర్నీ అనేది టూ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయినా మొదట్లో వచ్చేసి నవంబర్లో వచ్చేసి నాకు ఒక సెక్యూర్ ఇన్కమ్ వచ్చింది నేను ఎలాంటి వర్క్ చేయని రోజు కూడా నాకు ఒక పదమూడు వేల రూపాయలు ఇన్కమ్ వచ్చింది ఆ రోజు ఫోటోగ్రఫీని పక్కన పెట్టేసి నేను ఫుల్ టైం కెరియర్గా తీసుకున్నాను సో వన్ ఇయర్ తిరిగేసరికి నా ఇన్కమ్ ముప్పై వేలు అయింది అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వన్ ల్యాక్ అయింది థర్డ్ ఇయర్కి వచ్చేసరికి టూ ల్యాక్స్ ప్లస్ అయింది అండ్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ ప్రజెంట్ సో ఇలాంటి వ్యాపారం ఎక్కడ సూచనతో పడేగా ఇలాంటి సీడీలలో చెప్పే విషయాలు అనేది చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి సో హిందీ మే బోల్ మే सो मेरा नाम अशोक है मैं वर्गल में रहता हूँ मैं एक्चुअली फ़ोटोग्राफ़र था इस बिज़नेस को शुरू करने के बाद तो एक्चुअली जब मैं करा था मैं उतना सीरियसली नहीं कर रहा था मगर जिस दिन मेरी बेटी की तबीयत खराब रहने की वजह से मैं वो महीना काम नहीं कर पाया उसके बावजूद भी मेरे को तेरह हज़ार की इनकम वेस्टीज से आई थी जो मेरे फोटोग्राफर इनकम में बीस से पच्चीस हज़ार भी बराबर नहीं रहती थी मगर जब मैं डिसाइड करके मेरा फोटोग्राफी का काम बाजू रख के जब मैं फुल स्टेज काम शुरू करा चार पाँच से शुरू हुई सो जर्नी आज मेरी इनकम चार लाख के ऊपर है ఎస్ సక్సెస్ అనేది ఎవరి దగ్గర ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ అంటే నా దగ్గర ఉంది సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే ప్రజెంట్ నేను సో తర్వాత టీం వస్తుంది చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను బిజినెస్లో జాయిన్ అవుతాను కానీ నాకు సక్సెస్ వస్తుందని చెప్పేసి అడుగుతారు కానీ మీరు నిలబడిన రోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ మీరు కంటిన్యూగా బిజినెస్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తీసుకోవచ్చు కొన్ని వందల సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా సక్సెస్ తీసుకోలేని బయట చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం మీరు వన్ టు టూ ఇయర్స్ కమిట్మెంట్గా వర్క్ చేసి మీ అప్లైన్తో మీరు పట్టుకొని కనుక నడిస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తీసుకోవచ్చు అలాంటి సక్సెస్ని నేను ఈరోజు తీసుకున్నాను ఇంత పెద్ద రికగ్నేషన్ అవుతాయని కూడా నాకు తెలియదు ఎంతో కొంతమంది ఫోటోగ్రఫీ చేసేటప్పుడు చాలామందికి మందికి నేను ఫోటోగ్రఫీ చేశాను సన్మానాలకు వెళ్ళి సన్మానాల వీడియోలు తీశాను కానీ ఇలాంటి ఒక సన్మానం అనేది నేను లైఫ్లో కూడా ఊహించలేదు కానీ ఈరోజు అది సుసాధ్యమైంది అసాధ్యం అనుకున్న దాన్ని ఈరోజు విన్నింగ్ టీంలో నేను సుసాధ్యం చేసుకున్నాను సో థ్యాంక్ యూ విన్నింగ్ టీం సో बहुत सारे लोग पूछते हैं हम यहाँ सक्सेस होते हैं कि अगर आप यहाँ से इस बिजनेस में टिके रहेंगे तो 100 परसेंट सक्सेस होंगे बाहर दुनिया में लोग सालों काम कर रहे हैं सक्सेस नहीं हो रहे हैं मगर यहाँ पे दो साल तीन साल अगर आप अपने अपलाइन को फॉलो करके टिकते हैं तो यहाँ पे सक्सेस हो सकते हैं मैं कभी कितने फ, 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 शादियों में दावतों में वीडियो निकाला फ़ोटो निकाला कहीं पर भी मेरे रिकगनीशन नहीं मिला मगर यहाँ पर आज जो रिकोगशन मिला मैं कभी ज़िंदगी में सोचा नहीं ऐसा रिकगनीशन होता बोल के थैंक यू ఎస్ మనం మాట్లాడడానికి సమయం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే టైం అయిపోయింది సో జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు మీరు కూర్చున్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఆపర్చునిటీ కనుక తీసుకొని మీరు వన్ ఇయర్ కరెక్ట్గా పోక చేయగలిగితే మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో మీకంటే ధనవంతులు ఎవరు కూడా ఉండకపోవచ్చు అది ఖచ్చితంగా ఇక్కడ నుంచి సాధ్యపడుతుంది సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్